हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। दिस इज सौजन्या। ना चैनल फर्स्ट टाइम चूसिनట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ओमैड డైట్ డే 3 రోజు ఫస్ట్ లేస్తూనే ముందు వెయిట్ చెక్ చేసుకోవాలి, కానీ నేను బై మిస్టేక్ వాటర్ తాగేశాను, తర్వాత వెయిట్ చెక్ చేసుకున్నాను, అందువల్ల వెయిట్ వచ్చేసి కొంచెం ఎక్కువ చూపించింది। అయినా సరే స్టిల్ నే అలాగే పెట్టేస్తున్నాను, ఎక్కడ చేంజ్ ఉండకూడదన్న ఉద్దేశంలో। ఫస్ట్ వెయిట్ చూసుకోవాలి, తర్వాత 1 లీటర్ వాటర్ తాగాలి, తర్వాత నుంచి ఎవరీ 1 అవర్ 1 అవర్ అలా డిహైడ్రేట్ అవ్వకుండా మనం వాటర్ తాగుతూనే ఉండాలి। వాటర్ అయితే డే మొత్తం మీద కనీసం 3 లీటర్స్ అయితే తాగాలి మినిమం। తర్వాత మనం డిటాక్స్ డ్రింక్ ఒకటి పెట్టుకుంటాము వాటర్ తాగిన తర్వాత। చూసారు కదా నా వెయిట్ అయితే నిన్న అయితే 192.2 ఉంది, ఈ వేళ ఎక్కువ చూపిస్తుంది। సో ఏంటంటే నేను వాటర్ తాగేశాను అందుమూలంచి మీకు అలా చూపిస్తుంది। సో తర్వాత అయితే నేను డిటాక్స్ డ్రింక్ పెట్టుకున్నాను, నేను ముందు రోజు రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను, దాచిన చెక్క అండ్ యానిస్టార్ నానబెట్టుకున్న అంత చక్కగా చెక్కటి కలర్ వస్తుంది అన్నమాట। నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం మరగబెట్టుకుని 1 గ్లాస్ తాగడమే। నైట్ బిఫోర్ బెడ్ కూడా 1 గ్లాస్ తాగాలి, మనం అలా సరిపోయేటట్టుగా ఒకేసారి పెట్టేసుకోవచ్చు। తర్వాత 2 అవర్స్ తర్వాత అలా మనం బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, నేనైతే పెద్ద గ్లాస్ బ్లాక్ కాఫీ తెచ్చుకున్నాను, సో అది మొత్తం ఒకేసారి తాగలేం కాబట్టి హాఫ్ తాగుతున్నాను, మళ్ళీ 2 అవర్స్ తర్వాత 1 అవర్ తర్వాత నేను తాగొచ్చు। అయితే మనం ఫాస్టింగ్లో ఉన్నంతసేపు ఇలా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, జస్ట్ వాటర్, లెమన్ వాటర్ మీద ఉండొచ్చు। మీరు ఎప్పుడు ఏ టైంలో పెట్టుకున్నారు ఈటింగ్ విండో అనేది దాన్ని బట్టి ఉంటుంది। నేనైతే 4 o'clock పెట్టుకున్నాను ఈవినింగ్, నేను 4 o'clock వరకు ఇలాగే కాఫీ తాగుతాను, డికాషన్ కాఫీ అండ్ వాటర్ తాగుతాను, గ్రీన్ టీ తాగుతాను, అలా ఏదో ఒకటి తాగుతూ ఉంటాను। ఎవ్రీ 40 మినిట్స్కి ఒకసారి మాత్రం వాటర్ ఖచ్చితంగా తాగుతాను, కాఫీ తాగినా తాగకపోయినా వాటర్ అయితే ఖచ్చితంగా ఎవ్రీ 40 మినిట్స్కి ఒకసారి తాగుతాను। అయితే కాఫీ వచ్చేసి కనీసం 1 కప్ అయినా కన్జ్యూమ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్యాట్ లాస్కి, డికాషన్ కాఫీ, బ్లాక్ కాఫీ ట్రై చేయండి, బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేస్తే బాగానే అనిపిస్తుంది। తర్వాత స్మూతీ చేసుకోవాలి, స్పినాచ్ స్మూతీ, స్పినాచ్, బనానా, కొంచెం పీనట్ బటర్, ఫ్లాక్స్ సీడ్స్, కోకోనట్ మిల్క్ వేసుకుని స్మూతీ చేసుకోవాలి। తర్వాత దోశ తింటున్నాను ఈరోజు, మిల్లెట్ దోశ, ఒక ఉదకదాలు వేసాను, అంటే మినప్పప్పు 1 గ్లాస్ వేస్తే 2 గ్లాసులు మిల్లెట్స్ వేసాను, నానబెట్టుకుని గ్రైండ్ చేసేసుకున్నాను, సో దాంతో నేను దోశలు వేసుకుంటున్నాను ఈరోజు। నేను ఒకే 1 దోశ పెద్ద దోశ తిన్నాను, ఇది నా మీల్, స్పినాచ్ స్మూతీ, బనానా స్మూతీ, తర్వాత ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అన్నమాట, బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాటో, ఆనియన్ వేసి తయారు చేసిన కర్రీ అది। నేను చట్నీ ఏం చేసుకోలేదు, దోశలోకి ఈ కర్రీ తినేసాను, తర్వాత కీరా ఆల్మోస్ట్ తినేసాను, కుకుంబర్ మొత్తం తినేసినట్టే కొంచెం మిగిల్చాను అంతే, తర్వాత జస్ట్ రైతా చేసుకున్నాను కొంచెం నంచుకోవడానికి, శనగల్లో వేసుకుంటే బాగుంటుంది రైతా, శనగలు కూడా ఆల్మోస్ట్ కన్జ్యూమ్ చేసేసాను, తర్వాత కొంచెం కాలీఫ్లవర్, తర్వాత నేను చట్నీ వేసుకున్నాను, చట్నీ చేసుకోలేదు కాబట్టి ఆవకాయ వేసుకున్నాను, ఇది ఒకే 1 దోశ పెద్ద దోశ, దీంతో నా ఫుడ్ అయిపోయింది, తర్వాత 1 బాటిల్ ఆఫ్ బటర్ మిల్క్, సో ఇది అన్నమాట ఫుడ్. ఇవన్నీ ఒకేసారి పెట్టుకుని మనం తినాలి, మళ్ళీ మళ్ళీ తినకూడదు, 4 o'clock స్టార్ట్ చేశాను, 5 లోపు అయిపోవాలన్నమాట, ఇవన్నీ ఏర్పాట్లు మనం ముందుగానే చేసుకుంటేనే మనం అలా చేయగలుగుతాము, మనం ఈటింగ్ విండో స్టార్ట్ అయిన తర్వాత పనులన్నీ మొదలు పెడితే ఎప్పటికీ అవ్వదు, సో ముందుగానే మనం ఇవన్నీ ఏర్పాట్లు చేసేసుకోవాలి, అంటే సలాడ్ కట్ చేసుకోవడం, దోశ బ్యాటర్ రెడీ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలి। తర్వాత నేను లాస్ట్లో ఫ్రూట్ తిన్నాను, బటర్ మిల్క్ తాగాను, ఇదేనండి ఇవాళ నేను చేసిన డైటింగ్ నేను మళ్ళీ రేపు డే 4లో ఏం చేశాను అనేది మీకు రేపు చూపిస్తాను। అంతవరకు కూడా అందరికీ కూడా బాయ్ బాయ్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, బాయ్। మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ రేపు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది నేను ఏంటి డైట్ తీసుకున్నానో ఏంటనేది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్।